ఈరోజు వచ్చేసి మారదు జీవనము. సరైనటువంటి సాధన చేసేటువంటి వ్యక్తుల యొక్క జీవనము ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ మారదు, మారనేరదు. అంటే మనం మొన్న ఒక మేడం యొక్క ఇంటర్వ్యూని మనం తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఆమె పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చక్కటి ధ్యాన సాధన చేయడం ద్వారా ఆమె చక్కగా ఏమని చెప్తుందంటే, నేను అద్భుతంగా నా యొక్క శక్తిని కోల్పోకుండా ఎలాంటి సందర్భాలు వచ్చినప్పటికీ ఖచ్చితంగా ధ్యానం చేశాను. ఎందుకు అంటే నా శక్తిని నేను కోల్పోవద్దు, నా ఎనర్జీని నేను ఎందుకు కోల్పోవాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినా. కాబట్టి మనం కూడా చక్కటి సాధనను మాత్రమే అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన జీవితము ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, డబ్బు, సంపదలతో విరాజిల్లుతూ ఉంటుంది. మిత్రులారా, పరిస్థితులు మారాయి, అనుకూల పరిస్థితులు వచ్చాయి, బాగా సాధన చేశాను. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, సాధన చేయలేకపోయినాను అనేటువంటిది ఉండద్దు. పరిస్థితి ఏదైనా, అనుకూల పరిస్థితి అయినా, ప్రతికూల పరిస్థితి అయినా, చక్కగా సాధనను చేయాలి. సాధన మాత్రమే సరైనటువంటి గమ్యస్థానాన్ని చేరుస్తుంది మిత్రులారా. కేవలం సాధన మాత్రమే, ఇది మైండ్లో ఉంచుకోవాలి. పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాగే ఒక చిన్న స్టోరీ. ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజు తనకు లోపల నుండి అనేకమైనటువంటి భయాలు, ఆందోళనలు, దుఃఖాలు కలిగి ఒక ఋషి దగ్గరికి వెళ్తాడు. స్వామీజీ, నా పరిస్థితి ఇలా ఉంది, నాకెందుకో ఆందోళనగా ఉంది, భయంగా ఉంది, దుఃఖంగా ఉంది, నాకు దీనికి మార్గం చూపియండి అని చెప్తే, ఆ ఋషి వర్యులు ఏం చేస్తారంటే, ఒక పేపర్ పైన ఈ పరిస్థితి మారుతుంది అని రాసి, దీన్ని జేబులో పెట్టుకో, రెండు చిట్టీలు రాసిస్తాడు. రెండు చిట్టీలలో కూడా ఒకటే ఉంటుంది, ఈ పరిస్థితి మారుతుంది అనేదే ఉంటుంది. నీకు ఎప్పుడన్నా బాగా దుఃఖం వచ్చినప్పుడు ఇళ్ళకెళ్ళి ఈ చిట్టి తీసుకొని చూసుకో అని ఒక చిట్టి. మళ్ళీ ఎప్పుడన్నా సంతోషం బాగా వచ్చినప్పుడు, ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, నువ్వు ఆనందంలో తేలిపోతున్నప్పుడు ఈ చిట్టి తీసుకో, చూసుకో అని చెప్పేసి రెండు చిట్టీలు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఆయన దుఃఖంలో ఉన్నాడు కాబట్టి ఆ చిట్టి ఏమి ఇచ్చిందనేది చూసుకుంటాడు. చూసుకుంటే దాంట్లో ఈ పరిస్థితి మారుతుంది అనేటువంటి వాక్యం ఉంటుంది. చూసి దాన్ని మలిపేసి పక్కన పెట్టేసుకుంటాడు. ఆయనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే ఋషివర్యులు ఈయన గొప్ప యోగి పుంగవుడు, ఎంతో భవిష్యత్తు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి పరిస్థితి మారుతుంది అనేది రాసిచ్చింది. మారుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడి, మారుతుంది కదా అనేటువంటి నమ్మకంతో ఆయన ధైర్యంగా ఉండగలుగుతాడు. కొద్ది రోజుల తర్వాత, వారం 10 రోజుల తర్వాత పరిస్థితి మారిపోతుంది, హాయిగా ఉంటాడు. మళ్ళీ రాజ్యం సక్రమంగా సాగుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఎనలేని ఆనందం వస్తుంది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు ఋషి అంటే, మీకు ఎప్పుడైనా ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు, ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఒక చిట్టి ఓపెన్ చేయు, ఆనందం వచ్చినప్పుడు ఒక చిట్టి ఓపెన్ చేయు అని చెప్పేసి చెప్తాడు.
మళ్ళీ ఆయనకు ఆనందం బాగా వచ్చినప్పుడు ఆ చిట్టిని తీసి ఓపెన్ చేసి చూస్తారు. చూస్తే దాంట్లో ఈ పరిస్థితి మారుతుంది అనేది ఉంటుంది. ఆ చిట్టిలా అదే ఉంది, ఈ చిట్టిలా అదే ఉంది అని ఆయన పరిస్థితి మారుతుందా అనుకుంటాడు. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత పరిస్థితి కొద్దిగా మారుతుంది, ఆయనకు ఒక డౌట్ ఉండిపోతుంది. ఏంది అప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి మారుతుందని రాశాడు చిట్టి, ఇప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు పరిస్థితి మారుతుందని రాశాడు, అసలు దీని యొక్క ఆంతర్యం ఏమిటి అనుకుంటే ఆయనకు ఏం బోధపడుతుంది అంటే, స్థితప్రజ్ఞత అనేటువంటిది సాధించాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం చక్కగా మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మన యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా చక్కటి జ్ఞానాన్ని కలిగి గొప్ప ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని సాగించాలి అనేటువంటిది అతనికి అర్థమవుతుంది. అయినా కానీ మళ్ళీ ఆ ఋషిపుంగవుడు, ఆ యోగి యోగీశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయ్యా, నేను బాగా మానసిక క్షోభంలో ఉన్నప్పుడు, మానసిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఏం తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నాకు 2 చిట్టీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటి దాంట్లో నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఇది చూసుకోమని చెప్పడం జరిగింది, దీంట్లో ఈ పరిస్థితి మారుతుంది అనేది ఉంది. అట్లాగే చాలా ఆనందం సంతోషంలో ఉన్నప్పుడు ఇంకొక చిట్టి చూసుకోమని చెప్పారు, దాంట్లో కూడా అదే రాసి ఉంది. మరి రెండుట్లలో ఒకటే వాక్యం ఉంది, దీంతో నాకు మీరు ఏం చెప్పాలనుకున్నారు అంటాడన్నమాట. పరిస్థితిలో ఎంత కఠినంగా ఉన్నా, ఎంత దుర్బలంగా ఉన్నా, ఎంత ఆనందదాయకంగా ఉన్నా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా, నీ మనసు మాత్రము చలించకుండా నీ లక్ష్యం వైపు ఉండాలి అనేటువంటిదే దీని యొక్క తాత్పర్యం నాయన అని చెప్పడం జరుగుతుంది. హాయిగా కూర్చుందాం మిత్రులారా, ప్రశాంతంగా కూర్చుందాం. అట్లాగే మనకు ఆ మేడం యొక్క వీడియోలా, ఆమె యొక్క ఇంటర్వ్యూ, మరి గంగాబాయ్ యొక్క ఇంటర్వ్యూలా మనకు అదే తెలిసింది. వాళ్ళ అమ్మ నాన్న కాలం చేసినప్పటికీ ఆమె ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నది. ఎప్పుడైతే ధ్యానం నేర్చుకుందాం అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా కరెక్ట్ సరైనటువంటి సాధన చేయడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి శక్తిని తన లోపల నింపుకోవడం జరుగుతుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సాధన మాత్రమే చేయాలి, సాధన మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా సాధనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకు మనం ఎంతో దోహదం చేసుకోవాలి మిత్రులారా. చివరి 30 సెకండ్లు మాత్రమే, కేవలం శ్వాస మీద ధ్యాస. 1, 2, 3, 4, 5 నెమ్మదిగా 2 చేతులు విడదీసి కన్నపై ఉంచుకోవాలి. 5, 4, 3, 2, 1 నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎవరి చేతులు వారు చూసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతిరోజు ధ్యానాభ్యాసం అనేటువంటి కార్యక్రమాన్ని అందరికీ పరిచయం చేద్దాం. ఈ లోక కళ్యాణకరమైనటువంటి సంకల్పంలో అందరినీ భాగస్థుని చేద్దాం. లోకో సంస్థ సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపటి క్లాసులో మళ్ళీ కలుద్దాం.